అగా ఓపడానికి తలకాయ ఉండగా తోకెందుకయ్యా తొందరపడ్డాం? ఫోన్ ఎత్తడానికి ఇక్కడ నేను ఉన్నాను కదా. హలో, అవును పోలీస్ స్టేషనే. ఎవడైనా పోయాడా? ఇంకా పోలేదా? సరే, నీ పేరేంటి? హలో హలో, పేరు చెప్పడానికి దమ్ములు లేవు. ప్రతి వాడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేడువే. ఏమంటాడు సార్? కూరగాయల మార్కెట్ దగ్గర తన్నుకుంటున్నారట. దానికి పోలీసులు ఏం చేస్తారయ్యా? అంతేలేండి, ఎవడో ఒకటి పోతే కదా మనం రంగంలోకి దిగుతాం. ఏ గ్రూప్ సార్? మస్తానా మాణిక్యాల రావా? ఎవడైతేనేమిటయ్యా, ఎవడో ఒకటి పోతే ఊరికి ఉపకారం జరుగుతుంది. పోడే సార్. సార్, అలాంటిది ఏమైనా జరిగితే ఆసుపత్రి మూసేయక ముందే శవాన్ని అక్కడికి తరలించమనండి. లేకపోతే తెల్లవారులు శవం దగ్గర కాపలా గాయలేక నేను చచ్చిపోవాలి. ఓహో, పనిష్మెంట్ కేసా? ఎస్ఐ గారు లేరా సార్? ఏ, నేను పనికి మని వాళ్ళలా కనపడుతున్నానా? అది కాదు సార్, అడిగాను. నేను ఏఎస్ఐ గారిని. ఎస్ఐ గారు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్? ఏం సార్? అర్ధరాత్రి బైక్ మీద రౌండ్లకు బయలుదేరాడు. తప్పు కదా, ఇతనే రౌడీయా గుండా. రాత్రిపూట బయలుదేరి వెళ్ళడానికి పాత్ర కింద కొట్టారు. నువ్వేం భయపడకు, మనం వాళ్ళ జోలికి పోకపోతే వాళ్ళు మనల్ని ఏమీ చేయరు. ఈ ఊళ్ళో మస్తానగడి పేరు విన్నావా? లేదు. వింటావు, నెమ్మదిగా అన్నీ వింటావు. నువ్వు నా మాట వింటావు, నేను ఎస్ఐ గారి మాట వింటాను, ఎస్ఐ గారు ఎమ్మెల్యే గారి మాట వింటారు, ఎమ్మెల్యే గారు మస్తానగడి మాట వింటారు. ఇదన్న మాట లింక్ జాయినింగ్ రిపోర్ట్ రాసి. ఏయ్ రంగనాథం, అక్కడ మస్తాన్ గారి ఫోటో పెట్టాలి. రెండు సార్లు పెడితే ఫోటో చించేసి దాంతో పాటు మా డొక్క కూడా చించేశారు. అప్పటి నుంచి పెట్టడం మానేశాం. కావాలనుకున్నప్పుడల్లా ఓ మర్డర్ చేసి జైలు దాకా వెళ్లి సూపరింటెండెంట్ తో సహా అందరినీ హలో అని ఓసారి పలకరించి వచ్చేస్తుంటాడు. మీ పేరు? అచ్యుతరామయ్య. అచ్యుతరామయ్య, కూర్చోండి. పర్వాలేదు. పేరు, పలుకుబడి, తెగింపు అన్నీ ఉన్నవాడు, వాడితో మనకెందుకు గొడవ? తప్పించుకు తిరుగుతూ 15 సంవత్సరాలుగా ఇక్కడే సర్వీస్ చేస్తున్నా, నాకే సమస్య లేదు. వాడు మర్డర్ చేసిన శవాలకు కాపలా గాయడం తప్ప అది మన డ్యూటీ కదా. చాలా చరిత్ర ఉందన్నమాట. అది సరే, ఈ దగ్గరలో నాకేదైనా ఇల్లుంటే చెప్తారా? చెప్పడం ఎందుకు, మా ఇంట్లోనే దిగొచ్చు. అదే మా ఆవిడ ఇల్లు, కూర్చోండి. అడుగో, మాటలోనే వచ్చాడు మా అబ్బాయి. ఒరే శంకర్, ఈయన అచ్యుతరామయ్య గారని హెడ్ కానిస్టేబుల్, తీసుకెళ్లి మన ఇల్లు చూపించు. అద్దె మీ అమ్మను మాట్లాడుకోమను. అలాగేనన్నా, రండి సార్.